ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం నుండి రాజమండ్రి వెళ్లే ఏటకట్టు రహదారి మలుపులు ఎక్కువగా ఉండటం, అతివేగంగా వాహనాలు నడపడం చేత వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వేగ నియంత్రణ పాటిస్తూ మలుపుల వద్ద అతి జాగ్రత్తగా వాహనాలు నడపవాలని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సూచించారు. సోమవారం పోలవరం ఏటిగట్టు సెంటర్లో మండల ప్రధాన కోడల్లో ఎస్ఐ పవన్ కుమార్ వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలుగు ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. జరిమానాలు కట్టే బదులు హెల్మెట్ కొనుక్కొని వాహనాలు నడపాలని హితం పలికారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని నియంత్రించి జరిమానాలకు బదులు అప్పటికప్పుడే హెల్మెట్ కొనుక్కునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని, సీట్ బెల్ట్ పెట్టుకుని ఫోర్ వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడిపే వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్, వాహన పత్రాలు కలిగి ఉండాలని, వేగ నియంత్రణ పాటిస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలవరం మండల ప్రజానీకానికి పోలవరం పోలీస్ తరఫున విజ్ఞప్తి. అట్లాగే పోలవరానికి, పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి వచ్చేటటువంటి, అలాగే పోలవరం ప్రాజెక్టులో పనిచేసేటటువంటి సిబ్బందికి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఎక్కువ శాతం ట్రాఫిక్ యాక్సిడెంట్స్, దాంట్లో ప్రాణాలు కోల్పోవడాలు అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం. వాటిలో ఎక్కువ శాతం తలకు దెబ్బ తగలడం వల్ల, హెడ్కి హెడ్ గేర్ లేకపోవడం వల్ల డ్రైవింగ్ చేసే, రైడింగ్ చేసేటటువంటి మోటార్ వెహికల్స్కి జరుగుతున్నాయి. కాబట్టి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి మా ఉన్నతాధికారుల నుంచి, జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ దేవ్ శర్మ గారి నుంచి, అదే మాదిరిగా మా పోలవరం సబ్ డివిజన్ డిఎస్పీ మేడం గారు, వాళ్ళకి సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. ఇదే సందర్భంగా ఇంకొక మాట, చాలామంది ప్రాజెక్ట్ కోసం అని చెప్పో, అనేక రకాల కారణాలు రీత్యా ప్రకృతి కోసం అని చెప్పో పోలవరం రావడం జరుగుతుంది. కొవ్వూరు నుంచి పోలవరం దాకా ఉన్నటువంటి గోదావరి గట్టు రోడ్డు అత్యంత మలుపులతో కూడి ఉంటుంది. రెగ్యులర్గా హైవేల్లోనూ సిటీల్లోనూ ఎవరికైతే కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ నడిపే అలవాటు ఉంటుందో వాళ్ళకి ఇటువంటి గోత్రమే మన గోదావరి గట్టు రోడ్డు ప్రయాణం చేయాలి. వచ్చే ప్రతి మలుపుని దానికంటే ముందు వచ్చినటువంటి బోర్డుని సరిచూసుకుని మీరు స్లో అయ్యి జాగ్రత్తగా వెళ్ళి మీ ప్రాణాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎదుటి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఫాలో అవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.